నేను విన్న తర్వాత నా హృదయాన్ని కదిలించిన కథ ఇది. ఈ కథ మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి ఈ కథను చివరి వరకు వినండి. ఒక జంట, వీళ్ళకి మొదటిసారి కూతురు పుట్టింది, రెండవసారి కొడుకు పుడతాడని తండ్రి అనుకుంటాడు. కానీ మళ్ళీ కూతురే పుట్టింది. అప్పుడు ఆ తండ్రి కాస్త కోపంగా చిరాగ్గా ఉన్నాడు. అప్పుడే పుట్టిన కూతుర్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు ఆ తండ్రి. కొంత సమయం తర్వాత తనకు తాను సర్ది చెప్పుకొని తన కూతురిని చూడడానికి లోపలికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూశాక ఆ తండ్రికి ఒక నిజం తెలిసింది. శారీరక లోపం వలన పాప ముందు నడవచ్చు లేదా నడవకపోవచ్చు అని డాక్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ నిజం తెలిసిన ఆ తండ్రికి ఇంకా ఆగ్రహం పెరిగిపోతుంది. పాపని తాకడానికి కూడా ముందుకు వెళ్ళడు. కానీ ఆ తల్లి మాత్రం విలవిలలాడుతుంది. తప్పదు కదా అని ఆ తండ్రి తన భార్యాపిల్లలను తీసుకొని ఇంటికి వస్తాడు. ఆ తండ్రి దృష్టిలో ఒక్కతే కూతురుంది, రెండవ కూతురు లేదనుకొని బ్రతికేస్తాడు. ఆ పాప తల్లి ఆలన పాలనలో పెరుగుతుంది. ఇలా పెరిగి పెద్దయిన తర్వాత ఆ పాప ఒక కాలు సాయంతో కొంచెం నడవగలుగుతుంది. ఇంట్లో తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఇది ఇలా ఉండగా పాప ఒకరోజు టీవీ చూస్తుండగా అనుకోకుండా డ్యాన్స్ ప్రోగ్రాం చూసి చాలా మురిసిపోతుంది. ఆ డ్యాన్స్ చూస్తే తనలో తనకే తెలియని ఆనందం, సంతోషం. డ్యాన్స్ ప్రోగ్రాం చూసినప్పటి నుండి తనలో ఆలోచనలు మొదలయ్యాయి. డ్యాన్స్ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. డ్యాన్స్ నేర్చుకుంటే ఎంత బాగుంటుంది, ఎలాగైనా సరే డ్యాన్స్ నేర్చుకోవాలి. కానీ ఎలా? నాన్న నన్ను అస్సలు మనిషిలాగా కూడా చూడదు, ఇక అమ్మ మాట అస్సలు వినరు. ఎలా అని తనలో తానే మాట్లాడేసుకుంటుంది. అసలు నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాదు. మరుసటి రోజు తన తల్లికి చెప్పి నాన్నను అడగమంటుంది. నేర్చుకుందువులే, బాధపడకు అని ధైర్యం చెప్పి తల్లి తన భర్తను అడుగుతుంది. నీ మొహానికి డ్యాన్స్ ఒక్కటే తక్కువ, నీకు తిండే దండగనుకుంటుంటే ఇక డ్యాన్సా? నీ జీవితం ఇంతే, నువ్వు ఇలా బ్రతకాలని ఆ దేవుడు నువ్వు పుట్టినప్పుడే నీ తలరాతను రాశాడు. ఇక నీ బ్రతుకు ఒంటికాలుతోనే అంటూ ఆ తండ్రి పాపను హేళన చేసి దూరంగా పెడతాడు. ఎవ్వరు ఎన్ని అన్నా, ఎంత అవమానించినా నేను మాత్రం డ్యాన్స్ నేర్చుకోవాల్సిందే అంటూ ఆ పాప మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. డ్యాన్స్ నేర్చుకోవాలన్న కోరికను తన తండ్రి మాటలు విన్నాక లక్ష్యంగా మార్చుకుంది. భర్త మాటకు ఎదురు చెప్పలేక తల్లి కూడా ఏం చేయలేకపోయింది. పాప ఇంటి నుండి బయటకు వచ్చేసింది. బయట తనను చూసి అందరూ జాలిపడుతున్నారు. తినడానికి అన్నం కూడా కరువైంది. వెళ్తూ వెళ్తూ దారిలో ఒక గుడిమెట్ల మీద బిక్కుబిక్కుమంటూ కూర్చుంటుంది. అనుకోకుండా ఒక పెద్ద ఆయన ఆ పాపను చూసి దగ్గరికి వెళ్ళి వివరాలు అడుగుతాడు. నాకు ఎవరూ లేరని పాప చెప్పగా తనను ఆ పెద్ద ఆయన తన ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి ఇప్పుడు ఎక్కడుంటావు మరి అని అడుగుతాడు. నేను డ్యాన్స్ నేర్చుకోవాలి అని జవాబిస్తుంది పాప. పెద్దాయన ఆశ్చర్యపోతాడు. డ్యాన్స్ చాలా కష్టమమ్మా, రెండు కాళ్ళున్న వాళ్ళే సరిగ్గా చేయలేరు, నువ్వు ఎలా చేయగలుగుతావు? వద్దు, నువ్వు ఇలాంటి రిస్క్ చేయొద్దమ్మా అంటూ ఆ పెద్దాయన పాపకు సర్ది చెప్తాడు. కానీ అది విని పాప, డ్యాన్స్ నేను చేయగలను, నాకు ఇంకో కాలు బాగుంది, నా చేతులు నా శరీరం చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, నాకు సరిగ్గా లేనిది ఒక్క కాలు మాత్రమే, కాబట్టి నేను డ్యాన్స్ చేయగలను, చేస్తాను కూడా అంటూ సమాధానమిస్తుంది పాప. పాప మాటల్లో ఉన్న నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి పెద్దాయన మరింత ఆశ్చర్యపోయి కాసేపు సైలెంట్ అయిపోతాడు. పాపకు ఎలాగైనా సరే డ్యాన్స్ నేర్పించాలని ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. పాపను చూసి డ్యాన్స్ మాస్టర్ ఒక చిరునవ్వు నవ్వి, నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, కానీ అందులో కొందరు మాత్రమే డ్యాన్స్ నేర్చుకుంటారు. అలాంటిది సరిగ్గా నడవలేని ఈ పాప డ్యాన్స్ ఎలా చేస్తుంది? ఒకవేళ కాదని చేసినా ఉన్న కాలు కూడా పోతుంది అంటూ డ్యాన్స్ నేర్పించడానికి నిరాకరిస్తాడు.
ఆ పాప ఎంత ప్రాధేయపడినా ఆ డాన్స్ మాస్టర్ ససే మీరా ఒప్పుకోడు. ఇలా ఏ డాన్స్ మాస్టర్ని అడిగినా డాన్స్ నేర్పించడానికి ముందుకు రారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాపలో డాన్స్ నేర్చుకోవాలన్న లక్ష్యంలో ఇసుకంతైనా మార్పు రాలేదు. మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అనుకోకుండా పెద్ద ఆయన తన బంధువుల సాయంతో ఒక డాన్స్ మాస్టర్ని పాపతో కలుస్తాడు. ఆ మాస్టర్ పాపతో కాసేపు మాట్లాడాక తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని గమనించి ఓకే నేర్పిస్తా అని పాపను లోపలికి తీసుకెళ్తాడు. ఆ మాస్టర్ పాపకి డాన్స్లో 2 స్టెప్పులు నేర్పించి ప్రాక్టీస్ చేయమంటారు. 2 స్టెప్పులు బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇలా ఒకరోజు, 2 రోజులు, వారం, నెల గడిచిపోతుంది. ఒకరోజు, సార్ మీరు ప్రతిరోజు అందరికీ డాన్స్లో కొత్త కొత్త స్టెప్పులు నేర్పిస్తున్నారు, మరి నాకెందుకు ఈ 2 ప్రాక్టీస్ చేయమన్నారు? నాకు అర్థమైంది సార్, మీరు నాకు నేర్పించడం ఇష్టం లేకపోతే నేర్పించననొచ్చు కదా సార్ అంటూ పాప బాధపడింది. దీనికి చూడమ్మా, డాన్స్ నేర్చుకోవాలంటే సహనంతో పాటు పట్టుదల కూడా ఉండాలి, నేను నీలో అది చూశాను అంటూ మాస్టర్ జవాబిచ్చి పాపకు డాన్స్ నేర్పిస్తాడు. ఇలా డాన్స్ నేర్చుకుంటుండగా ఒక రియాలిటీ షోలో డాన్స్ చేసే అవకాశం ఈ పాపకు వస్తుంది. అప్పుడు ఈ పాప సంతోషానికి అవధులుండవు. పాప వెళ్ళి పెద్ద ఆయన పాదాలను నమస్కరించి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇలా రియాలిటీ షోలో అడుగుపెట్టిన పాప ఒక సినిమా డైరెక్టర్ కళ్ళల్లో పడుతుంది. తన డాన్స్ చూసి డైరెక్టర్ కూడా ఆశ్చర్యపోయి పాపను కలిసి మాట్లాడతారు. నువ్వు నా సినిమాలో కొరియోగ్రాఫర్గా చేస్తావా అని ఆ డైరెక్టర్ అడగగా పాప షాక్కి గురై కాసేపు మౌనంగా ఉండిపోతుంది. ఇదంతా కళా, నిజమా, నమ్మలేకపోతున్నాను అంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఒక్కసారిగా పెద్ద ఆయనను వాటేసుకుని ఇదంతా మీ వల్లే జరిగింది అంటూ తనకు కృతజ్ఞతలను తెలుపుతుంది. ఆ పెద్ద ఆయన, నీ పట్టుదలే నిన్ను ఈ స్థాయికి వచ్చేలా చేసింది అంటూ పాపను అభినందించారు. చివరిగా పాప తన శారీరక లోపాన్ని ఎదురించి తన లక్ష్య గమ్యాన్ని చేరుకుంది. తన కుటుంబానికి కూడా దగ్గరై అన్నీ తానై చూసుకుంటుంది. చూశారు కదా, ఇది కథ. ఈ కథలో మనం కొన్ని గమనించినట్లయితే మనలో ఎలాంటి లోపం ఉన్నా సరే మన లక్ష్యానికి అడ్డురాదు. మన లక్ష్య గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకూడదు. ఈ కథలో పాప ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఎదుటివారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మానవత్వంతో వారికి వీలైన సాయం చేయాలి. ఈ కథలో కూడా పెద్ద ఆయన సాయంతోనే పాప ముందుకెళ్ళింది. ఎదుటి వాళ్ళ లోపాలను చూడకుండా వారిలోని టాలెంట్ను చూసి అవకాశం ఇవ్వాలి. ఇందులో డాన్స్ మాస్టర్ అలా అవకాశం ఇవ్వబట్టే పాప ఇంతటి స్థాయికి చేరుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.